సీఎం చంద్రబాబుతో సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఇటీవలి కాలంలో అలీ రాజకీయ ప్రవేశం చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో అలీ భేటీ అవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే అలీ టీడీపీలో చేరతాడని పార్టీ శ్రేణులు అంటున్నాయి. గుంటూరు నుంచి అలీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా అలీ పొలిటికల్ ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపించాయి. జగన్ పాదయాత్ర ఆఖరి రోజున జరిగే బహిరంగ సభలో వైసీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. అంతకుముందు జగన్తో అలీ దిగిన ఫోటో వైరల్ అయింది. పార్టీలో చేరేందుకే జగన్ను కలిశారన్న ప్రచారమూ జరిగింది. ఆ తర్వాత జనవరి 1న విజయవాడలో అలీ పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. దీంతో ఆయన జనసేనలో చేరుతారన్న పొలిటికల్ సర్కిల్లో వినిపించింది. అదే రోజు చంద్రబాబును కూడా అలీ కలిశారు. అయితే కేవలం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే వారిని కలిసినట్లు అలీ క్లారిటీ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సినీ నటుడు అలీ ఈ రోజు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు చంద్రబాబుని కలిశారు. అయితే మొత్తం రాజకీయంగా తాను పార్టీలో చేరే అంశం మీద ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 2019 లో జరిగేటువంటి ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఉత్సాహంతో అలీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తోను, మరోవైపు పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయి రాజకీయ అంశాలకు సంబంధించిన అంశం మీద కూడా చర్చించినారు. అయితే ఆయన గుంటూరు నుంచి పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలోను, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రెండు పార్టీల నుంచి కూడా కొంత క్లారిటీ రాకపోవడంతోనే ఆ టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా భేటీ అయి చర్చించింది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబుతో కలిసి సమావేశమైన పరిస్థితి ఉంది, కానీ ఈ రోజు కూడా మరోసారి భేటీ అయ్యారు. అయితే గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి బయట ప్రైవేటు వ్యక్తులతో వాళ్ళ సన్నిహితులతో కూడా ఆయన తాను ఎట్టి పరిస్థితుల్లో మంత్రి కావాలనుకుంటున్నానని, అలానే మంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకు మంత్రి పదవి ఎవరిస్తారో వాళ్ళ పార్టీలో మాత్రమే తాము చేరుతామని చెప్పేసి కూడా ఆయన సన్నిహితుల వద్ద కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనీయంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నటువంటి ఉత్సాహంతో ఉన్నారనేది వాళ్ళతో సంబంధించిన రాజకీయంగా కూడా జరుగుతుంది. ఆ పరిణామంలో భాగంగానే చంద్రబాబుతో కలిశారు. అయితే ఆయన జరిగిందనేటువంటి భేటీకి సంబంధించినటువంటి దాని మీద ఇంకా కొంత క్లారిటీ రావాలని, మరి కొంత సార్లు కూడా చర్చించిన తర్వాతే రాజకీయంగా దానికి సంబంధించిన దాని మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.